friends. See, today I am going to say you a few words how to speak in English and the slang how to use in English. ఈ రోజు మనము స్లాంగ్ గురించి నేర్చుకుందాం తెలుసుకుందాం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాం, మరి ఇంగ్లీష్కి మన లాంగ్వేజ్కి ఎలా ఉంటుంది స్లాంగ్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మన భాషలో చెప్పాలి అంటే నార్మల్గా ఎలా చెప్తూ ఉంటాం, ఏదన్నా కానీ జరిగింది, ఒక చిన్న విషయం తీసుకుందాము, నేను ఒక కార్ కొనుక్కున్నాను చాలా ఎక్స్పెన్సివ్ అది చాలా బాగుంది అని చెప్తాను. నేను రెడ్ కలర్ కార్ తీసుకున్నాను నేను చాలా బాగుంది అని చెప్తాను. ఇది మన లాంగ్వేజ్లో మనం చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. అదే ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్పుకుంటాము, హే ఐ వాంట్ ఎ కార్ యు నో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ద కలర్ ఇస్ సో సూపర్ ఇట్ హ్యాస్ ఏ డార్క్ రెడ్ కలర్ అని చెప్తాం. చూడండి ఇక్కడ స్లాంగ్ అనేది డిఫరెన్స్ మీరు గమనిస్తున్నారా. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే అక్కడ కొంచెం రిథమ్ ఇంకా చెప్తూ ఉంటామన్నమాట, కొంచెం కొన్ని దగ్గర చాలా పాష్గా ఎత్తుతూ ఉంటాము తగ్గిస్తూ ఉంటాం. మరి మన భాషలో ఎలా చెప్తూ ఉంటామంటే ఒకే లెవెల్లో చెప్తుంటాం. ఏ భాష ఎలా మాట్లాడాలి అలా మాట్లాడితేనే బాగుంటుందండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ లెర్న్ ఈస్ విత్ గీత. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరి స్లాంగ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదండి, ఇంతకుముందు మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకున్నాం, ఒక కార్ విషయం. అదే చూడండి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడినట్టు నేను తెలుగులో చెప్పాను అనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. హే నీకు తెలుసా నేను ఒక కొత్త కార్ తీసుకున్నాను, ఆ కార్ చాలా ఎక్స్పెన్సివ్. చూడండి వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ అస్ యూ డూయింగ్ ద సేమ్ థింగ్. చాలా వరకు ఏమనుకుంటున్నారంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను నేను చాలా పాష్గా మాట్లాడుతున్నాను అనుకుని భాషని చెడిపేస్తున్నాం అంతే. ఎక్కడ కానీ అక్కడ మనం ఏం పెట్టింది అయితే ఏం లేదు అక్కడ, బికాస్ ద స్లాంగ్ ఇక్కడ ఎలా యూస్ చేయాలి అలాగే యూస్ చేయాలి. అదే ఇంగ్లీష్లో కూడా చూడండి, మనము తెలుగుని మాట్లాడినట్టే ఇంగ్లీష్లో మాట్లాడాలను కూడా అది కూడా బాగుంటుంది అన్నమాట. ఐ బాట్ ఏ కార్, మై కార్ వెరీ ఎక్స్పెన్సివ్, కార్ కలర్ రెడ్, బాగుందా వినడానికి? లేదు కదా. దానికి ఏంటి, ఏ స్లాంగ్ ఎలా మాట్లాడాలి అలా మాట్లాడితేనే దానికి ఒక అందం అనేది ఉంటుంది అన్నమాట. మరి మీరు కూడా ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్నారు కదా, మరి మీరు కూడా చక్కగా ఇలాగే మాట్లాడతారు అనుకుంటున్నాను. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఇది షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని ఒక కమెంట్ అనేది నాకు తెలిపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.